మన ధ్యానాంశము ఏమిటంటే, నీ ప్రార్థనపై కాదు దేవుని వాక్యముపై ఆధారపడి జీవించుము. ఎందుకు ఈ అంశమును గురించి చెబుతున్నానంటే, చాలాసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము చేస్తున్నటువంటి ప్రార్థనలపై మనము ఆధారపడి మన యొక్క విశ్వాస జీవితమును ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. గమనించండి, ప్రార్థనా జీవితం అన్నటువంటిది మన యొక్క ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిదే. స్వయముగా యేసు ప్రభువులు వారే అనేక సందర్భాలలో మీరు ప్రార్థన చేయాలని సెలవిచ్చారు. అయితే మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యమునకు చోటు ఇవ్వకుండా, దేవుని వాక్యమును ప్రక్కన పెట్టి మనము ప్రార్థన చేసినట్లయితే, మన ప్రార్థనా జీవితంపై మనము ఆధారపడి జీవించినట్లయితే, మన యొక్క విశ్వాస జీవితం అన్నటువంటిది పడిపోయేటువంటి, కృంగిపోయేటువంటి, దిగజారిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. మనం చూడబోతున్నటువంటి నలుగురు వ్యక్తులలో వారందరూ కూడా ప్రార్థన చేసినటువంటి వారే. అయితే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా జవాబునిస్తూ ఉన్నాడు. అయితే వారి నుండి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠములు ఏంటంటే, దేవుడు వారి ప్రార్థనకు జవాబిచ్చినా ఇవ్వకపోయినా ఎలా ఇచ్చినా వారందరూ కూడా దేవుని వాక్యముపై ఆధారపడి జీవించినట్లుగా మనము గమనించగలుగుతాం. సరే, మొదటిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 5:18-20 వరకు చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను, కానీ ఆయన వానికి సెలవేయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు ప్రభువులు వారు తన వాక్కు చేత ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అనేక దయ్యములను వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టినటువంటి తరువాత ఈ వ్యక్తి యేసు ప్రభువునకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ప్రభువా, నీతో కూడా నన్ను ఉండనిమ్ము. అంటే నీవు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను, నేను నిన్ను వెంబడిస్తాను, నేను నీతోనే ఉంటానని ఆయన ప్రార్థన చేశాడు. అయితే ఇక్కడ దేవుడు ఆ వ్యక్తి ప్రార్థనను అంగీకరించలేదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుడు అతనికి సెలవీయక, యేసు ప్రభువుల వారు ఆయన చేసినటువంటి ప్రార్థన ప్రకారము ఆయనకు సెలవీయలేదు. గమనించండి, దేవుడు అతని ప్రార్థనను విన్నాడు, కానీ ఆయన ప్రార్థనకు సెలవీయక ఇక్కడ ఆయన అతనిని మరొక పని చేయమంటూ ఉన్నాడు. ఎందుకు మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థనపై కాకుండా దేవుని యొక్క వాక్యముపై ఆధారపడి జీవించడం నేర్చుకోవాలంటే, దేవుడు కొన్ని సందర్భాలలో మన ప్రార్థనను ఆయన అంగీకరించడు. నీకు ఎంత విశ్వాసమున్నా, ఎంత బలముగా ప్రార్థన చేసినా దేవుడు కొన్ని సందర్భాలలో నీ ప్రార్థన అంగీకరించడు. కొన్ని సందర్భాలలో దేవుడు నీవు చేస్తున్నటువంటి మనవికి ఆయన సెలవివ్వడు. యేసుతో ఉండడం మంచిదే, యేసుని వెంబడించడం మంచిదే, యేసు వెంట నా జీవితాన్ని గడపడం అనుకోవడం మంచిదే. అయితే యేసు ఆ వ్యక్తికి అలా సెలవీయలేదు. కానీ ఏమంటున్నాడంటే, ప్రభువు నీ యందు కనికరపడి చేసినటువంటి కార్యములను నీవు నీ ఊరిలోనికి వెళ్ళి, నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి వాటిని తెలియజేయమని చెబుతూ ఉన్నాడు. గమనించండి, దేవుడు ఇక్కడ అతనికి ఏమి నేర్పిస్తూ ఉన్నాడంటే, ఆయన ప్రార్థనను దేవుడు వినకపోగా, ఆయన చేసినటువంటి మనవి ప్రకారము దేవుడు సెలవీయకపోగా, దేవుని వాక్య ప్రకారము జీవించడం
ఆ యొక్క వ్యక్తికి నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క సేనా దయ్యము నుండి విడుదల పొందినటువంటి ఈ వ్యక్తి, దేవుడు ఆయన ప్రార్థన వినకపోయినా దేవుని వాక్యమునకు ఆయన విధేయత చూపాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళాడని ఆ దేశములో, ఆ ప్రాంతములో దేవుడు తన యందు కనికరపడి చేసినటువంటి కార్యములను వివరించాడని లేఖనము సెలవిస్తోంది. విన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఒకవేళ మన ప్రార్థనపై మనం ఆధారపడితే, ఒకవేళ ఆ వ్యక్తి తన ప్రార్థనపై ఆధారపడి ఉంటే, ఆయన విశ్వాస జీవితంలో కుప్పకూలిపోయి ఉండేటువంటి వాడు, నిరాశలోనికి వెళ్ళిపోయి ఉండేటువంటి వాడు. ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, ఎందుకు దేవుడు అలా సెలవీయలేదు అన్నటువంటి ఒక దుఃఖము ఆయనలో వచ్చి ఉండేటువంటిది. అంత మాత్రమే కాదు, చివరకు ఆయన దేవుని వాక్యానికి అవిధేయత చూపేటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయి ఉండేటువంటి వాడు. ఒకవేళ ఆ వ్యక్తి మరలా దేవుని వాక్యానికి అవిధేయత చూపి ఉంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఒక అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయినటువంటి తరువాత ఆ వ్యక్తి జీవితంలో మరలా ఆ వ్యక్తి దేవుని మాటకు అవిధేయత చూపితే, వెళ్ళిపోయినటువంటి దయ్యము మరింత ఏడు చెడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ యొక్క వ్యక్తిలో నివాసముంటాయి. అంటే సేన అనగా దాదాపు 3,000 నుండి 6,000 దయ్యములని అర్థము. ఒకవేళ ఈ వ్యక్తి దేవుని వాక్యానికి అవిధేయత చూపి ఉంటే 3,000 నుండి 6,000 ఇంటూ ఒక 7 అంతలు వేసుకుంటే 1,000 దయ్యములు మరలా ఈ వ్యక్తిలో వచ్చి నివాసం ఉండేటువంటి ప్రమాదం ఉంది. అందుకే యేసు ప్రభువులు వారు అన్నారు, మీరు దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే మీ యొక్క మొదటి స్థితి కంటే మీ కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దేనిపైన ఆధారపడి మనం మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా ప్రార్థన చక్కగా నన్ను నడిపిస్తుంది అని నీ ప్రార్థనను నీవు నమ్ముకున్నావా? లేకపోతే దేవుని వాక్యాన్ని నమ్ముకొని నీవు జీవిస్తూ ఉన్నావా? మొదటి పాయింట్, దేవుడు నీ ప్రార్థనను కొన్నిసార్లు అంగీకరించడు. కాబట్టి ప్రార్థన పైన ఆధారపడితే దేవుడు అంగీకరించనప్పుడు నీ యొక్క విశ్వాస జీవితము దిగజారిపోతుంది. సరే, రెండవ సంఘటనను మనము చూసినట్లయితే మార్కు సువార్త 5:23 చదువుకుందాం. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా, ఈ యొక్క యాయిరు వచ్చి యేసు ప్రభు దగ్గరికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? చావనై ఉన్నటువంటి నా చిన్న కుమార్తెను నీవు వచ్చి బాగు చేయాలి. అంటే ఆ కుమార్తె ఇక చనిపోతుంది అని ఆ తండ్రికి అర్థమైపోయింది. ఆ తండ్రికి ఒక విశ్వాసం కలిగింది, యేసు దగ్గరికి వెళ్ళగలిగితే. ఎప్పుడు జరిగింది ఇది? యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులతో ఈ దరి నుండి అద్దరికి వెళ్దామన్నారు. అద్దరికి వెళ్ళారు. అక్కడ సేనా దయ్యము పట్టినటువంటి వ్యక్తిని యేసు ప్రభువుల వారు విడుదల చేశారు. విడుదల చేసినటువంటి తరువాత మరలా యేసు ప్రభువుల వారు ఆ దరి నుండి మరలా అద్దరికి వచ్చారు. ఆ అద్దరికి వచ్చినప్పుడు ఈ యొక్క సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాహీరు వచ్చి యేసు ప్రభువుల వారి పాదముల మీద పడ్డారు. అయితే మనందరికీ కూడా తెలుసు ఆ యొక్క సందర్భంలో ఏమి జరిగిందంటే, ఇంకా యేసు ప్రభువుల వారు యాయిరు ఇంటికి వెళుతూ ఉండగానే మధ్యలో యాయిరు ఇంటి నుండి ఒక సమాచారం వచ్చింది. ఏమనంటే యాయిరు కుమార్తె చనిపోయింది. యేసు ప్రభుకి ప్రార్థన చేశాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, యేసు ప్రభు కూడా ప్రార్థనకు జవాబునిచ్చాడు. యేసు ప్రభు కూడా ఆయన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. అయితే మధ్యలో వచ్చింది వార్త ఏమనంటే,
చావనై ఉన్నటువంటి ఏ కుమార్తె నిమిత్తమైతే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చావో ఆ కుమార్తె ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఇంకా బోధకుణ్ణి తొందర పెట్టద్దు, ఇంటికి వస్తే సమాధి కార్యక్రమాలేవో మనం చూసుకుందాం అన్నట్లుగా వార్త వచ్చింది. అయితే యేసు ప్రభులు వారు అక్కడ ఆ వ్యక్తికి ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నారు. మార్కు సువార్త 5:36 యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. లక్ష్య పెట్టవద్దు విన్నటువంటి మాటను, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచమని చెబుతూ ఉన్నారు. ఎవరి మీద నమ్మికను ఉంచమంటున్నారు? ఆయన చేసినటువంటి ప్రార్థన మీద, లేకపోతే దేవుని వాక్యము మీదన? అంటే ఆయన చేసినటువంటి ప్రార్థన మీద కాదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రార్థన ఏమిటి? చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి, చావనై ఉన్నటువంటి నా కుమార్తెను బాగు చేయమని ఆయన ప్రార్థన చేశాడు. ఇక అయిపోయింది ఆ ప్రార్థన, ఎందుకంటే కుమార్తె చనిపోయింది. అయితే ఇక్కడ యేసు ప్రభువులు వారు ఆయనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు. నీ విన్నటువంటి మాటను లక్ష్య పెట్టవద్దు, దాని గురించి భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నా మాట మీద నమ్మిక ఉంచు. నీ కుమార్తెను, అనగా చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి కుమార్తెను నేను బాగు చేయనట్లుగా నీతో పాటి నడిచాను. నీ కుమార్తెను బాగు చేయడానికి నేను బయలుదేరాను, కాబట్టి నమ్మిక మాత్రం ఉంచు. ఇక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా పర్లేదు, నీవు కేవలం నమ్మికను మాత్రము ఉంచు. గమనించండి, మన ఆత్మీయ జీవితంలో దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబును ఎప్పుడు ఇస్తాడంటే మన యొక్క విశ్వాసం అన్నటువంటిది దేవుడు కోరుతున్నటువంటి విశ్వాసములోనికి ఎదిగినప్పుడు. హల్లెలూయా. చాలాసార్లు మనకున్నటువంటి కొద్ది విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అయితే దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిస్తాడు. ఎప్పుడంటే నీ విశ్వాసము ఆయన కోరుతున్న విశ్వాసముగా మారినప్పుడు. ఇక్కడ యాయిరు జీవితంలో ఎప్పుడు జరిగింది ఆ యొక్క అద్భుతము? ఎప్పుడు దేవుడు యాయిరు కుమార్తెను బ్రతికించాడంటే యాయిరు విశ్వాసము చావనై ఉన్నటువంటి కుమార్తెను మాత్రమే యేసు బాగు చేయగలడు అన్నటువంటిది. చాలాసార్లు మన జీవితంలో కూడా దేవునికి ఒక డెడ్లైన్ పెట్టి ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ సంవత్సరం నాకు పెళ్ళి కాలేదంటే అంటే ఒక షరతును పెడతాం. వచ్చే సంవత్సరంలో నాకు ఉద్యోగం రాకపోతే, నేను అనుకున్నట్టుగా నాకు కొడుకు పుట్టకపోతే, నాకు ప్రమోషన్ రాకపోతే, అంటే ఒక టైంని పెట్టి ఒక కండిషన్ని పెట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అది సరైనటువంటి విశ్వాసము కానే కాదు. ఇక్కడ యాయిరు విశ్వాసము అలాంటిదే. దేవుడైతే ఆ విశ్వాసమును ఆయనలో నుండి తొలగించి దేవుడు కోరుతున్నటువంటి సరైన విశ్వాసములోనికి యాయిరును నడిపించడానికి ఆయన మధ్యలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని అనుమతించాడు. హల్లెలూయా. గమనించండి, ఎందుకు యేసు ప్రభువుల వారు మధ్యలో ఆ యొక్క స్త్రీని అనుమతించారు? ఎందుకు ఆ యొక్క అద్భుతం జరగడానికి, ఆ యొక్క రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభువుని ముట్టుట ఆ యొక్క మార్గములో వెళుతున్నప్పుడు జరిగింది అంటే యాయిరు విశ్వాసమును అభివృద్ధి చేయడానికి. ఆమె వచ్చి సాక్ష్యం చెప్పింది ఏమనంటే, 12 సంవత్సరముల నుండి నేను ఈ వ్యాధి చేత బాధపడుతున్నాను. ఎప్పుడైతే యాయిరు ఆ సాక్ష్యాన్ని విన్నాడో, 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఈ స్త్రీని యేసు బాగు చేయగలిగాడే. అనేక తిప్పలు పడి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకు కలిగినటువంటి సమస్తమును వ్యయపరచుకున్నటువంటి ఈ యొక్క స్త్రీ జీవితాన్ని యేసు బాగు చేయగలిగినప్పుడు
పన్నెండు సంవత్సరములకే మరణించినటువంటి నా కుమార్తెను యేసు తిరిగి బ్రతికించగలడన్నటువంటి విశ్వాసం కలిగింది. హల్లెలూయా. ఒకవేళ యాయీరు తన ప్రార్థనపైన ఆధారపడి ఉంటే, యాయీరు యేసు ప్రభువుని వదిలిపెట్టి సమాధి కార్యక్రమం చేయడానికి వెళ్ళిపోయి ఉండేవాడు. అయితే ఆయన నమ్మిక మాత్రం దేవుని వాక్యం పైన ఆధారపడ్డాడు, నమ్మిక ఉంచాడు, ఆయన జీవితంలో గొప్ప కార్యాన్ని చూశాడు. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 4:47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. ఇంతకుముందు మనం చూసాము, సమాజ మందిరపు అధికారి, ఆయన పేరు యాయీరు, ఆయన కుమార్తె చావనై ఉన్నది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము కపర్నహోములో ఉన్నటువంటి ఒక ప్రధాని కుమారుడు కూడా చావనై ఉంటూ ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుకి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆ వ్యక్తి అంటే, ప్రభు నా కుమారుడు చనిపోతాడు, కాబట్టి నీవు నా ఇంటిలోనికి వచ్చి వానిని బాగు చేయి. దాని తర్వాత వచనాల్లో మనం చూస్తే వాడు చనిపోకముందే నీవు బాగు చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువుల వారు ఇక్కడ ఆ వ్యక్తి ప్రార్థనను విన్నారు, కానీ ఆయన అనుకున్నట్లుగా దేవుడు ఆయనకు సహాయం చేయలేదు. చూడండి, యోహాను సువార్త 4:50 చదువుదాం. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఈయన ఏమని ప్రార్థన చేశాడు, చావనై ఉన్నటువంటి నా కుమారుణ్ణి బ్రతికించున్నట్లుగా యేసు ప్రభువా మీరు మా ఇంట్లోనికి రండి అని ఆహ్వానించాడు. అయితే యేసు ప్రభు అతనికి ఏం చెప్తున్నాడు, నీవు వెళ్ళుము, నీవు వెళితే నీ కుమారుడు బాగుపడతాడని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఆయన విశ్వాసం ఆయన ప్రార్థన మీద ఉందా, దేవుని వాక్యం మీద ఉందా? ఇప్పుడు ఆయన ప్రార్థన మీదనే అయితే యేసు ప్రభు చెయ్యి పట్టుకొని లాక్కొని పోవాలి, నువ్వు రావాల్సిందే అని. చాలాసార్లు మనం కూడా అంతే, దేవుడు మనకు మరొక విధముగా సహాయం చేయాలని ఉద్దేశించి ఉంటాడు. అయితే మనము ఆయన వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఆయన వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను మన జీవితాలలో ఇవ్వకుండా యేసు ప్రభు చెయ్యి పట్టుకొని పరిగెత్తాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మన విశ్వాసము కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన ప్రార్థన పైన కాదు మనము ఆధారపడాల్సినటువంటిది, దేవుని యొక్క వాక్యము మీద మనము ఆధారపడాలి. ఈ వ్యక్తి యేసు ప్రభు చెప్పినట్లుగా యేసు ప్రభు వెళ్ళమన్నాడు, ఆ వ్యక్తి నమ్మి వెళ్ళిపోయాడని దేవుని వాక్యము సెలవిస్తోంది. దాని తర్వాత వచనాల్లో మనం చూస్తాం, ఆయన బయలుదేరినప్పుడు ఆయన ఇంటి నుండి ఈసారి కొంతమంది మనుషులు వచ్చారు. ఈసారి వీరేమి తెలియజేస్తున్నారు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. అక్కడ యాయీరు ఇంటి నుండి కొంతమంది వచ్చారు, వారేం తెలియజేశారు, నీ కుమార్తె చనిపోయింది. కాబట్టి మన లైఫ్లో అనేక పరిస్థితులు మనం ఎదుర్కోవాలి, అన్నీ ఒకలాగే జరుగుతాయి, అన్నిటికీ దేవుడు ఒకేలాగా జవాబిస్తాడు. అప్పుడు నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నా ప్రార్థన విన్నాడు, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వింటాడు, నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అన్నటువంటి విశ్వాసం సరైనటువంటిది కాదు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేసేటువంటి కార్యాలు దేవుని మాటకు మనము విధేయత చూపేదానిపైన ఆధారపడి ఉంటాయి. అయితే దేవునికి స్తోత్రం. ప్రతి పరిస్థితిలో చూడండి, ఈ ముగ్గురి జీవితాలలో మనం చూస్తున్నాం వారి ప్రార్థన దేవునికి అంగీకారము కాకపోయినా, వారు చేసినటువంటి ప్రార్థన విధానములో దేవుడు వారికి సహాయము చేయడానికి ఇష్టపడకపోయినా, దేవుడు వారికి ఏదో ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పించి దేవుడు వారికి సహాయం చేశాడు. సరే,
నాలుగవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎద్దకు వర్తమానం పంపిరి. లాజరు రోగి అయి ఉన్నాడని ఒక వర్తమానం యేసు ప్రభు దగ్గరికి పంపించారు. యేసు ప్రభు వారు ఇక్కడ వారి ప్రార్థనను విన్నారు. అయితే ఆయన ఎప్పుడు జవాబిచ్చారు? లాజరు చనిపోయి పాతి పెట్టబడి 4 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభువుల వారు ఆ యొక్క లాజరు సమాధి దగ్గరికి వచ్చినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తోంది. అంటే ఇక్కడ దేవుడు వారి ప్రార్థనను విన్నారు. అయితే దేవుడు తగిన సమయములో వారికి జవాబునిచ్చాడు. కాబట్టి వారు దేవుని వాక్యము మీద ఆధారపడినటువంటి వారిగా లేఖనములో మనం చూడగలుగుతాం. ఎందుకంటే వారి యొక్క నమ్మకము వారి ప్రార్థన మీద కాదు, వారి నమ్మకము దేవుని వాక్యము మీద ఉన్నింది. ఎందుకంటే యేసు ప్రభువులు వారు ఆ బెతనియాకు వచ్చారు అని మార్త విన్నప్పుడు ఆమె యేసు ప్రభువుని ఎదుర్కొనుటకు వచ్చిందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పిలుస్తున్నాడని మరియా విన్నప్పుడు మరియా త్వరగా లేచి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చింది. కాబట్టి వారి జీవితాలలో యేసు ప్రభువులు వారు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఏమిటంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. కాబట్టి యేసు ప్రభువులు వారు మార్తాతో అంటూ ఉన్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఎంతవరకు నమ్మాలి? ప్రార్థన చేస్తాము, కొంతమంది అయితే ప్రార్థన చేసి కళ్ళు తెరిచే లోపలే వాళ్ళకి జవాబు వచ్చేయాలి. అంతము వరకు నమ్మాలి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో దేవుని మహిమను చూడాలంటే అంతము వరకు నమ్మాలి, నీ మరణము వరకు నమ్మాలి. నువ్వు లాజరు రోగి అయి ఉన్నప్పుడు నమ్మారు, లాజరు చనిపోయినప్పుడు నమ్మారు, లాజరు సమాధి చేయబడిన తర్వాత నమ్మారు, లాజరు చనిపోయి 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయాయి, 3 రోజులు అయిపోయాయి, 4 రోజులైపోయినా వారు నమ్ముతూనే ఉన్నారు. యేసు వస్తే ఆయన ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేనెందుకు మీ ప్రార్థన పైన ఆధారపడకుండా దేవుని వాక్యము పైన ఆధారపడి జీవించమని చెప్పానంటే, దేవుని వాక్యము పైన ఆధారపడితే ఈ వాక్యము నీకు నేర్పిస్తుంది ఎలా ప్రార్థన చేయాలో. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా ఊరికనే కూర్చోమని కాదు నా ఉద్దేశం. దేవుని వాక్యము మీద ఆధారపడగలిగితే వారు సరైనటువంటి ప్రార్థన చేయగలరు. సరైనటువంటి ప్రార్థన చేసినప్పుడు ఇక నీ విశ్వాసం అన్నటువంటిది నీ ప్రార్థన మీద కాదు, దేవుని వాక్యము మీద ఉంటుంది. దేవుని వాక్యములో నుండి కలుగుతుంది. కాబట్టి ఆ విశ్వాసము, ఆ ప్రార్థన జీవితము ఎప్పుడూ కూడా నీ యొక్క విశ్వాస జీవితంలో పడిపోకుండా దేవుని కొరకు చక్కగా నిలబడుటకు సహాయపడుతుంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. నూటికి, నాకు తెలిసి 100 మంది వారి జీవితాలలో ప్రార్థన చేస్తారు క్రైస్తవులు. తినేకి ముందో, పడుకునేకి ముందో, లేకపోతే నిద్ర లేచిన తర్వాతనో తప్పక ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. అయితే ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయడం కాదు ముఖ్యమైనటువంటిది, కానీ దేవుని వాక్యాన్ని చదవడము, దేవుని వాక్యాన్ని ధ్యానించడము, దేవుని వాక్యాన్ని విని
కై కొనడము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే దేవుని వాక్యము సెలవిస్తోంది, ఈ వాక్యాన్ని వినువాడు ధన్యుడు, ఈ వాక్యాన్ని విని గైకొనువాడు ధన్యుడు, ఈ వాక్యమును దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అయితే చాలామంది క్రైస్తవులు ప్రార్థిస్తారు కానీ వారు వాక్యాన్ని చదవరు, చేసినటువంటి ప్రార్థనకు జవాబు రాదు. చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబును ఇవ్వకుండా ఆయన మరొక దిశగా నిన్ను నడిపించాలనుకుంటాడు. వాక్యాన్ని చదవకపోతే అది ఎలా తెలుస్తుంది? యేసు ప్రభువుని వదిలిపెట్టేశారు, ఆత్మీయ జీవితాన్ని లోకముతో కలిపేశారు. కొంతమంది దేవుడు వారు చేసినటువంటి ప్రార్థన ప్రకారముగా, అంటే వారు అనుకున్నట్లే దేవుడు జవాబునివ్వలేదని కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. ఆ యొక్క ప్రధాని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఇంటి దగ్గర తీసుకొని వెళ్దామని. అయితే యేసు ప్రభు వెళ్ళలే, నా మాటను నమ్మమన్నాడు. మాటను నమ్మాడు, అద్భుతాన్ని చూశాడు. కొంతమంది క్రైస్తవులు వారు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు కానీ ఇంకా వారి జీవితాలలో జవాబు రాలే. 10 ఏళ్ల నుండి 20 ఏళ్ల నుండి ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు రాలేదు. కారణం ఏంటంటే నీవు దేవుడు కోరుతున్నటువంటి ఆ విశ్వాస జీవితంలోనికి ఇంకా ఎదగలే. యాయిరు దేవుడు కోరుతున్నటువంటి ఆ యొక్క విశ్వాస జీవితమునకు ఎదిగే వరకు దేవుడు ఆలస్యం చేస్తూనే వచ్చాడు. హల్లెలూయా. ఆయన అనేక సంఘటనలు నీ జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు, ఎందుకంటే నీ విశ్వాసము బలపరచబడాలని, నీ విశ్వాసము ఆయన కోరుతున్నటువంటి విశ్వాసముగా మార్పు చెందాలని, నీ ఆత్మీయ జీవితము దేవుడు కోరుతున్న దిశగా ప్రయాణం చేయాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అయితే వాక్యాన్ని చదువక, ఆ యొక్క విషయాన్ని గ్రహించక నీవు విశ్వాస జీవితంలో వెనుతిరుగుతూ ఉన్నావు. ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు వినలేదని, పరిస్థితులు చేయి దాటిపోయాయని నీవు విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టావు. అయితే ఈ నలుగురి జీవితాలలో మనం చూస్తున్నాం వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నమ్మిక వారి ప్రార్థన మీద లేదు, దేవుని వాక్యం పైన ఆధారపడి జీవించారు. అంతములో వారు కోరుకున్నటువంటి అద్భుతాన్ని పొందుకున్నారు, విజయాన్ని పొందుకున్నారు. కనుక మన జీవితాలలో కూడా దేవుని వాక్యాన్ని చదువుదాం, ఆయన వాక్యంపై ఆధారపడి జీవిద్దాం, విజయవంతమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. ఈ మీ వాక్యాన్ని ప్రతిరోజు చదివి మీ వాక్యం పైనే ఆధారపడుతూ మీ వాక్యానుసారముగా ప్రార్థన చేస్తూ మా విశ్వాస జీవితంలో వెనుతిరుగక ప్రభువా, మేము మీ వాక్యము ఎంతే లక్ష్యముంచి మీ వాక్యమునకు విధేయత చూపుటకు కావలసిన కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. Plaza at the boat.